మన ఎమ్మెల్యే సాబ్ ఏజా అయిపోయింది. కళ్ళు సరిగ్గా కనబడతలేవు, చెవులు చక్కగా వినబడతలేవు. మనమంటే ఎంగున్నాం. మండలాధ్యక్షుడు ఆల్రెడీ నోటెడ్ ఉన్నాం. మీ పేపర్లో కూపరేషన్ కూడా ఉండనే ఉండే. ఈసారి టికెట్ మనకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? అవు అంతే అంతే, సవ్వాలే లేదు. టికెట్ వచ్చుడుకాయం, మీరు గెలుచుడుకాయం, మేమున్నాం కదా. కొంచెం ఇప్పటి నుంచే డబ్బులు జమ చేసి పెట్టుకుంటే అయిపోయా. అరే డబ్బులు ఏముంది భయ్, కుక్కను కొట్టే పైసలు లాల్తాయి. అయినా ప్రెసిడెంట్ సాబ్కి ఎంత తక్కువ ఉంది? అంత అవసరం ఉంది కూడా 18 ఎకరాల పొలం ఉండనే ఉండే. అగో ఇది గమ్మతే ఉన్నది, మర్యాదకు మంది ఆపిస్తే మా పొలంకే సార్ పెడతావా? ఏదో మాట వరుస కన్నా సార్, మీ పొలిటికల్ లీడర్స్ మంది పుసలేనంతారు కానీ మీ అసలు ఇప్పుడమ్మాలే. రెడీయావా? ఇంకా నాకు కమహేశ్వరు కాలేదు, అప్పుడే అసలు అమ్ముకోమంటావా? రమణ వచ్చిందన్నా, కొత్త డాక్టర్ వచ్చిందంట, తీసుకొచ్చిండు. రమణు బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత కలుస్తానులేండి. అరే బిజీ ఏమున్నా డాక్టర్ సాబ్, ఇది ఎప్పుడు నడిచేదే, కూర్చోండి. ఏం పేరు సార్? డాక్టర్ హరిప్రసాద్. హార్ట్ నర్సదా, బీర్ తెప్పిమ్మంటారా? వద్దండి నాకు అలవాట్లేదు. అరే ఈ వయసులో ఇట్లాంటట్లా సార్, పోనీ కలుదావుతారా? హెల్త్కి మంచిది. వద్దు, కలుస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండే అవసరం ఏమున్నది? హాయిగా సిటీలోనే ఉండండి. వారం 10 రోజులకోసారి వస్తే చాలు. జీతాలు ఇచ్చే రోజు, జనరల్ బాడీ మీటింగ్ రోజు తప్పక రావాలి. చెప్పినా కదా ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మనోళ్ళే, కోఆపరేషన్ లో నడుస్తుంది. లేదండి, నేను ఇక్కడ ఉండడానికి సిద్ధపడే వచ్చాను. మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కానీ నా లోపల మీకే తెలుస్తుంది, ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియా, జనాలు కూడా బాగా బ్యాక్వర్డ్, ఇక్కడ ఉండడం చాలా కష్టం. అరే వీళ్ళని పరిచయం చేయలేదు కదా, ప్రెస్ రిపోర్టర్స్ రామచందర్, జగన్. చూడండి సార్, మీరు ఇక్కడే ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు. ఇక్కడ ప్రెస్ వాళ్ళు, ఆఫీసర్లు, లీడర్లు అంతా మనోళ్ళే, కోఆపరేషన్ లో నడుస్తుంది. ఇక మీ ఇష్టం, ఏమంటారు? ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, కలుస్తాను. ఫస్ట్ పోస్టింగ్ కదా, జోష్ మీద ఉన్నాడు. నా లోల్ అయితే మస్తంగుతుంది, మళ్ళీ మన దగ్గరికి ఊరుకుంటూ వస్తాడు. మంచినీళ్ళు తాగే. నీ కుడికి వెళ్ళిన అన్న. అయ్యో చాలు చాలు, తరతరాలుగా యుగ యుగాలుగా ఎవరి ముందు చేయి చాపకుండా కలో గంజో అన్నమో అంబలో ఉన్నదాంతోనే కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతికడి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ పూట గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎందుకు పురుగుల మందు తాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు ఉరితాళ్లు పెంచుతున్నారు? వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, తాగేనీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏడ చూసినా అవినీతే. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోనికి లంచం, మన కులం సర్టిఫికేట్ మనకియ్యనికి లంచం, కరెంటు కనెక్షన్కి లంచం, మంచినీటి కనెక్షన్కి లంచం, పింఛన్ తీసుకోనికి లంచం, సర్కారు దావఖానలా చేరాలన్నా లంచం, చివరికి కర్మగాలి వస్తే శవాన్ని తీసుకుపోని కూడా లంచం. పేద ప్రజలు బతకనే వద్దా? స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలు అయిందంట, మరి కోట్లాది మంది ప్రజలు కనీసం తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండనీకి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దారిద్రాన్ని అనుభవిస్తారు? అరే పెంట మీద పెంట జమైనట్టు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుండు, పేదోడు ఇంకా పేదోడుగానే మారుతుండు. ఉన్నోడు పొద్దుగాల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపసు వస్తుండు, మరి గరీబోనికి సత్యలోపు ఒక్కసారైనా విమానం ఎక్కడి యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ బలిసినోళ్ళు అయ్యా జాగీరా? ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా రైలు కూడా ఎక్కలేదంటే జాతి సంపదని ఎవడు అనుభవిస్తున్నట్టు? ఉన్నోడు కారు కొనుక్కోవాలంటే 24 గంటల్లో వాని ఇంటికి వచ్చి అప్పిచ్చి కారు ఇచ్చిపోతున్నారు, అదే గరీబోడు కనీసం సైకిల్ అయినా కొనుక్కోగలుగుతున్నాడా? ఎందుకింత తేడా? తిరుపతికి పోయినా అంతే, బలిసినోనికి 1/2 గంట, గరీబోనికి 12 గంటలు. పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు వీకేస్తారు, చిన్న తప్పు చేస్తే స్టేషన్ లో దోస్తారు. బలిసినోనికి బారాకున్ మాఫ్. అరే పేదోనిగా పుట్టుడే పాపమా? ఎన్నడు ఎవ్వరిని చేయి చాపాడు గాని పల్లె ప్రజలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు ఎందుకు వలసపోతున్నారు? డబల్ రొట్టెలు, బన్నులు, బజ్జీలు, సమోసాలు తింటూ అర్ధాకలితో ఎందుకు అలమటిస్తున్నారు? కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు, ఊర్లు మాత్రం ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి, మరి డబ్బులన్నీ ఎవడు మింగుతున్నాడు? ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసే పథకాలన్నీ ప్రజలకు దక్కకుండా ఎవడు తోస్తున్నాడు? చివరికి ఈడనే పుట్టి ఇక్కడే పెరిగిన వాడు కూడా పల్లె ప్రజల్ని మోసం చేస్తుంటే ఎంతకని ఓపిక పడదాం? ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? అందుకే నిలదీయమని చెబుతున్నాం, నిలబడమంటున్నాం. మీ కండగా మేమున్నాం, మన కండగా ఉన్నది. మీకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని తీరా గెలిచినాక పంచాయతీ డబ్బు దిగమింగి ఊరుని వంచిన ఒక ప్రజాద్రోహిని ఈరోజు ఇప్పుడే ఇక్కడే శిక్షించబోతున్నాం. సర్పంచ్ గానే కావచ్చురా, కొడుకు కావాల్సిందే, పైసలకు మరీ ఎగబడ్డాడు. ఏమ్రా సర్పంచ్ గా,
మేము ఎలక్షన్ల నిలబడద్దన్నా కూడా ఎందుకు నిలబడ్డావరా? సారీ అన్న, తప్పైంది. ఇంగ్లీష్ చూడు, పోతూ పోతూ మీకు దొంగ మాటలు నేర్పిపోయిండ్రా. తప్పు చేసుడు సారీ చెప్పుడు, సాయం తీసుకునోడు థ్యాంక్స్ చెప్పుడు. ఎందుకమ్మా గిట్లా సుంటాన్ కోసం ఏడుస్తావు? చెప్పురా, ఎలక్షన్ కి ముందు ఊరికి ఏం చేస్తానన్నావు? చెప్పురా. ఊరికి రోడ్ వేపిస్తాను చెప్పినానన్నా. ఇంకా బడి కట్టిస్తానన్నా, మంచినీళ్ళ ట్యాంక్ కట్టిస్తానన్నా. మరెందుకు గట్టియలే? ఫండ్స్ లేవన్నా. పట్టణంలో కట్టిన బిడ్డకి ఎరగొచ్చిన ఫండ్స్ నువ్వు మొన్న కొన్నప్పుడానికి ఎరగొచ్చిన పైసలు. ఎలక్షన్ లో 2 ఎకరాల పొలం అమ్ముకుని ఖర్చు పెట్టలేదా అన్న? వీడేమన్నాడో విన్నరా? అప్పుడు ఖర్చు పెట్టినా కాబట్టి ఇప్పుడు సంపాదించుకున్న వాళ్ళ తప్పేంది అంటుండు. ఇప్పుడు తెలిసిందా, నువ్వు ఎన్నికల్లో పోటీ చేసుడు తప్పు, ఖర్చు పెట్టుడు ఇంకా తప్పు, ఊరు డబ్బు తినుడు ఇంకా పెద్ద తప్పు. పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించడానికి ఇదేమన్నా వ్యాపారం అనుకున్నావు? అన్నా సార్కేం తెలియదన్నా, కొత్తగొచ్చిండు సార్. డాక్టర్ అన్నా చాలా మంచి చూడన్నా. ఈ ఊర్లో రాత్రిపూట కనిపించిన మొట్టమొదటి డాక్టర్ నువ్వే. నైస్ టు మీట్ యూ, ఐఎమ్ శివరామ్. నువ్వెవరివైనా కావచ్చు, బట్ హూ ఆర్ యు టు కిల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్. మనుషుల్ని మనిషిలా చంపుకున్నాడు ఏంది? వీడు మనిష డాక్టర్. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ డర్టీ రోగ్. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అంటే కళ్ళ ముందు ఒక మనిషిని చంపుతుంటే సినిమా చూసినట్టు చూడమంటారా? ఆయన నిజంగానే అవినీతికి పాల్పడి ఉంటే యూ గివ్ ఏ కంప్లైంట్ టు ద డిస్ట్రిక్ట్ అథారిటీస్, దే విల్ టేక్ యాక్షన్. ఎంత అమాయకును ఉన్నావు డాక్టర్. వీడి మీదే కాదు, ఎవడి మీద కంప్లైంట్ ఇచ్చినా జరిగేది ఏముండదు పంపకాలు తప్ప. తప్పమ్మా పెద్దదాని విలే. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బాడి సమ్మొద్దు వారినది, సాలెల మధ్యం సడుగులిరిగినవి, చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోన. మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొత్తంత నడుస్తుందో బలిసి నా దొరలది, మరి పేద రైతుల బాబులెందుకెండే నా పల్లెల్లోన. ఈదులన్నీ వట్టి వద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారమయ్యినది, మందు కలిపిన మంది కండ్ల నిండూసులయ్యినవి, చల్లని వీరు విస్కిల పడు పంపే నా పల్లెల్లోకి, అరే బుస్సున బొంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. చాపలకు కాలాలేసే తురకల పో
ఇల పెట్రోల్ మురికిల మురికయ్యింద్రా తల్లి తోడు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేపులు ఆకలి తీరిందా ఆ పట్టణాలలో పనికి ఆకలి తీరక గడము నొగల పని గాస మెల్లక ఫర్నిచరు పనులెతుక్కుంటూ ఆ పట్నం బోయిర విశ్వకర్మలు ఆసామూలంతా గూసు నేటి వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోన రెడిమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంట నా పల్లె పులి మేరకు ఆ కుట్టు మిషన్లా సప్పుడాగినాదా నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి మన స్వర్ణ కారుల అరే శర్ణ కోలలై తరుముతున్నయ్యరా నా పల్లెల నుండి మా దగలొద్ది నోరు తెరిసినది తంగెడు చెక్క భంగపడ్డది ఒక్కిన నిండ మురిగినది ఆరే రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు నా మేదరి డప్పును పాత రేసే గదరా నా పల్లెల్లోన కుంకుమ దాసిన బుక్క మీద కూడా కన్ను బట్టది పూసలోళ్ల తాళాము కప్పలు కాసిల కలిసి కథమైతున్నవి బొట్టు పిల్లలు మొసటికొచ్చగదరా నా పల్లెల కూడా మన బుట్టి దాసరి బతుకులాగమాయే ఈ పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ఇల్లు కట్టుకొని ఇటుక కొరాయికు సెలకల జల్లే ఎరువు కుళ్ళుకో ఎద్దు బండి ఉన్నోనికి సేతులో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా డొంకదారిని ఎద్దు బండికి ఎగిరి పడ్డదమ్మో నా పల్లెల్లోన తొలకరి చల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయర వాన పాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవు పత్తి మందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల ఆ మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు గుతికపై పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు యాచకులు నా బుడగా సంఘాలు ఈ పల్లెల నిడిసి దేవా
యాచకులు నా బుడగా జంగాలు ఈ పల్లెల నిడిసి ఆ పాత బట్టల మూటలమ్ముతుంద్రా తమ పొట్ట కూటికై పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పిండోలెన్నెల రాలు చుండగా రచ్చబండపై కూసొని ఊరే వెనకటి సుత్తులు ఎదలు కథలు యాది చేసుకొని బాధలే మరిచిరి ఉక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాత్రి బయటికెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనల మధ్యల మోతలు పైరాగులకి నిరతత్వములు కనుమరుగా ఎరనా పల్లెల్లో స్టారు టీవీ సకిలిస్తవున్నదమ్మో నా పల్లెల్లోన సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు వృత్తులు కూలే ఉపాధి పోయే ప్రత్యామ్నాయం లేకనే పోయే కూలిన బ్రతుకులు నిలుపుటకైనా తీర పరిశ్రమలైనా పెట్టరు అరే బహుళ జాతి కంపెనీల మాయలో నా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగిపోయి కుమిలే ఓ అయ్యల్లారా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల వాన వాన వెళ్ళు వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియచూ పూలే చిల్